జిల్లా వ్యాప్తంగా మంచినీరు అందేలా అధికారులు కృషి చేయాలని కలుషిత నీరు వల్ల వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి మంచినీరు అందేలా చర్యలు తీసుకోవాలని కలుషిత నీరు వల్ల వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ఈ విషయంలో జాగ్రత్త వహించాలని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో మిషన్ భగీరథ ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీరాజ్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతారు జిల్లాలోని ప్రతి అంగన్వాడీ పాఠశాలలకు మిషన్ భగీరథ ద్వారా మంచినీరు అందేలా చర్యలు తీసుకోవాలని అక్కడ ప్రత్యేకంగా నల్లాలు బిగించాలని సూచించారు దీంతోపాటు గ్రామ పంచాయతీల్లో మురుగు కాలువల వద్దనున్న పైపుల్లోకి కలుషిత నీరు రాకుండా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించరాదని ప్రజలకు వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎక్కడైనా ట్యాంకులు నల్లాలు ఇతర పైప్లైన్లు లీకేజీలు ఉంటే వెంటనే మరమ్మతులు చేయించాలని అధికారులను ఆదేశించారు అలాగే జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఆయా ప్రభుత్వ భవనాలను పూర్తి చేసి వినియోగంలోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని ఈ విషయంలో సంబంధిత ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ పేర్కొన్నారు జిల్లాలో ఎక్కడెక్కడ భవనాలు పూర్తి కావాల్సి ఉంది ఏ ఏ స్థాయిలో ఉన్నాయన్న వివరాలను ఆమె అడిగి తెలుసుకున్నారు జిల్లా వ్యాప్తంగా ప్రతి వసతి గృహాలలో హెల్త్ క్యాంపులు నిర్వహించడంతో పాటు వైద్య సిబ్బంది హెల్త్ చెకప్ చేయాలని విద్యార్థులకు కావాల్సిన మందులను అందించాలన్నారు ప్రజలకు వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఏమాత్రం నిర్లక్ష్యం అశ్రద్ధ వహించినా ప్రజలు ఇబ్బందులు పడతారని దీనిని దృష్టిలో ఉంచుకొని విధులు నిర్వహించాలన్నారు విధుల నిర్వహణలో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ సూచించారు ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్ జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ మిషన్ భగీరథ అధికారి కమలాకర్ వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నవీన్ కుమార్ జిల్లా అధికారులు విజయలక్ష్మి కేశవరామ్ జిమ్లా నాయక్ సంబంధిత శాఖల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు